హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మహాశివరాత్రి పూజ. ఆ రోజు అందరు బాగా చేస్తారు కదా పూజలు, అవి జాగారం, గుళ్ళో వచ్చేసి ప్రత్యేకంగా ఎలా పూజలు చేశారు. ఇక్కడ వచ్చేసి మాకు బెంగళూరులో వచ్చేసి ప్లే గ్రౌండ్లో ఇలా గుడిలాగా సెటప్ వేసి ఇవన్నీ ముందు రోజు నుంచే వాళ్ళు ఒక వారం నుంచి ఇవంతా చేస్తారు. ఇది వచ్చేసి పూర్ణ ప్రజ్ఞ స్కూల్ పక్కన జరిపారు. అందరికీ బెంగళూరులో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది గుడి కాదు, గుడిలాగా అంతా సెటప్ వేసేసారు, సెట్టింగ్ అంతా. ఇది ప్రతి సంవత్సరం జరుపుతారు. ఇక్కడ వచ్చేసి అనుష్క వాళ్ళ అన్న జరుపుతాడు, సెలబ్రిటీ అనుష్క ఉంది కదా వాళ్ళ అన్న. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చి ఇక్కడ అంతా సెలబ్రేషన్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే అనుష్క కూడా వచ్చింది, ఈ ఇయర్ రాలేదు. ఇవి వచ్చేసి అంతా ఇక పూజలు, అన్ని హోమము అన్నీ చేస్తారు. అనుష్క వాళ్ళ అన్నను కూడా తీశాను వీడియో. ఇవన్నీ వచ్చేసి హోమాలు, శివుడు స్వామి అన్నీ గీశారు, డ్రాయింగ్ రంగోలీ అన్నీ ఇలా ప్రత్యేకంగా ఇలా గుడిలాగా వాళ్ళు వేస్తారు. వేసి ఒక 2 డేస్ పూజలంతా జరుగుతాయి. రాత్రి జాగారం చేసే వాళ్ళకి జాగారం, భరతనాట్యాలు అన్నీ ప్రోగ్రామ్స్ నడుస్తాయి. అన్నీ ఏం చూపించలేదు, ఎక్కువ బోర్ కొట్టేసేది కదా. ఇదంతా హోమము, పొద్దున్నే వచ్చేసి హోమం చేస్తారు, నైట్ వచ్చేసి రుద్రాభిషేకం, ప్రసాదములు అన్నీ పెడతారు. వీళ్ళంతా వచ్చేసి పంతులు అందరూ ఈ పూజలన్నీ స్టార్ట్ అయిపోయినాయి పొద్దున్నే. ఇవి వచ్చేసి రంగోలీ, రంగోలీ ముగ్గులాగా దేవుడి బొమ్మలు వేశారు, శివుడివి వినాయకుడివి అన్నీ బాగా చేస్తారు. ఇక్కడ వచ్చేసి భక్తులు కూడా బాగానే వస్తారు జనం. ఇలా అంతా వేశారు. ఇవి వచ్చేసి ఇక్కడ సెటప్ లాగా వేశారు. ఇదైతే గుడి కాదు, గుడిలాగా అంతా వేశారు. గుడిలోకి వెళ్ళాము, ఇక్కడ వెళ్ళి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇలా మనకి సపరేట్గా ఉంటుంది విఐపి దర్శనాలన్నీ. ఇవన్నీ పూజలు అవన్నీ జరుపుతాయి. మీరు ఎలా జరుపుకున్నారు శివరాత్రి కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో వీడియో కూడా చూడండి, ఫుల్గా చూసి ఇలా ఇక్కడ ఎలా సెలబ్రేషన్ చేస్తారో కర్ణాటక స్టైల్ చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వచ్చేసి గుడి బయట, గుడి బయట వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఎలా జరుపుతారు ఏంటి అని. ఇక్కడ ప్రజాశక్తి టీవీ వాళ్ళది వీడియో తీసుకుంటున్నారు, అది కూడా చూపిస్తున్నాను. వాళ్ళ టీవీ ఛానల్లో కూడా వస్తుంది ఈ న్యూస్, వచ్చేసి ఎలా జరిగిందా ఏందా అనేది. ఇదంతా వచ్చేసి గుడి బయట ఎలా డెకరేషన్ చేశారు అది. ఇది మాత్రం గుడి కాదు, ఇవన్నీ సెటప్, ఓన్లీ తీసేస్తారు. ఓన్లీ పూజ జరిగే టైంలో 2 డేస్ ఉంటుంది ఈ సెటప్. ఇక్కడ వచ్చేసి ఇది ప్లే గ్రౌండ్ పెద్దది.
ఈ ప్లే గ్రౌండ్ వచ్చేసి ఇలా సెటప్ చేసేటారు. చూడండి అచ్చం గుడిలాగే పెడతారు. నైట్ టైం అది లైటింగ్ ఇంకా బాగుంటుంది. ఇది వచ్చేసి పగలు తీసాను. ఇక్కడ వచ్చేసి ఎవరన్నా విజయపేళ్ళు అలా వస్తుంటే ఇది సౌండ్ చేసి వాళ్ళకి స్వాగతం ఇస్తారు. ఇదంతా గుడి బయట ఎంట్రన్స్ మనం ఎంట్రీ అవ్వటానికి చూపిస్తున్నాను. ఎదురు ప్రతి సంవత్సరం జరుగుతుంది, శివరాత్రి రోజే ఉంటుంది ఈ పూజ. ఇలా మీకు ఎలా అనిపించిందో చూడండి ఫుల్గా. సరస్
వచ్చేసి నైట్ టైం ఇది. నైట్ టైం వచ్చేసి అమ్మవారిని ఊరేగిస్తున్నారు. ఊరేగిస్తూ ఈ స్వామి వచ్చేసి ఇలా కాస్త అమ్మవారిని కర్ణాటక స్టైల్లో ఇలా అమ్మవారిని తిప్పి తర్వాత పల్లకిలో పెట్టేస్తారు. గుడి చుట్టూ వచ్చేసి ఊరేగిస్తారు. ఇది వచ్చేసి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలానే ఆచారంలాగా చేస్తారు అల్లలాగా. ఇది నైట్ టైం పూజ. పూజ వచ్చేసి లోపల రుద్రాభిషేకం, హోమము మళ్ళీ అన్నీ ఉన్నాయి. నైట్ వచ్చేసి అవన్నీ పొద్దున్న తీసానని నైట్ టైం తీయలేదు వీడియో. ఈ శివరాత్రి వచ్చేసి ఇలా జరిగింది. ఇది పల్లకి ఊరేగిస్తారు. మీకు ఎలా అనిపించింది? ఈ దేవుడు వచ్చేసి ఇలా ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారు ఈ పూజ వచ్చేసి. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఇలా చేసే పూజను ఏమంటారో.